హలో ఫ్రెండ్స్, నేను మీ కోమలేని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వేస్ట్ వాటర్ బాటిల్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు ఈ వాటర్ బాటిల్స్ అనేవి. ఈ విధంగా రీయూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇలా రౌండ్ షేప్లో ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఈ షేప్ కోసం నేను ఒక ప్లేట్ని సాయంతో యూజ్ చేసి రౌండ్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత దీని మీద బ్లాక్ కలర్ పెయింట్ అనేది వేసుకున్నానండి. మీ దగ్గర ఏ కలర్ పెయింట్ అయితే అవైలబుల్గా ఉందో ఆ పెయింట్ అనేది మనం ఇలా వేసుకోవాలి. నేను బ్లాక్ కలర్ అయితే వేస్తున్నాను మొత్తానికి కూడా. ఇలా బ్లాక్ కలర్ పెయింట్ అంతా కూడా ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం డ్రై చేసుకోవాలి. కాబట్టి ఇది ఎండలో పెట్టుకుంటే ఇది త్వరగా డ్రై అయిపోతుంది మనకి. ఇది డ్రై అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము. ముందుగా నేను దీని మీదకి ఒక 4 వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. ఈ 4 వాటర్ బాటిల్స్ని కూడా ఒకే హైట్లో మనం కట్ చేసుకోవాలి. 4 కాదండి, మనం తీసుకున్న కార్డ్బోర్డ్ సైజుని బట్టి మనం వాటర్ బాటిల్స్ అనేవి తీసుకోవాలి. నేనైతే 4 తీసుకున్నాను. ఈ 4 వాటర్ బాటిల్స్ని కూడా మనం ఒకే హైట్లో చూసుకొని ఇలాగ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని బాటిల్స్ కూడా నేను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ వాటర్ బాటిల్స్ని తర్వాత వీటికి మనం పెయింట్ అనేది వేసుకోవాలి. ఇలా చూడడానికి బాగోదు కాబట్టి మన దగ్గర ఏ కలర్ అయినా అవైలబుల్గా ఉంటే ఆ కలర్ పెయింట్ని మనం ఈ వాటర్ బాటిల్స్కి పైన వేసుకుంటే సరిపోతుంది. లోపల వైపు మనకి అవసరం లేదండి పెయింట్. లోపల వైపు కూడా మనకి ఇది డార్క్గానే కనిపిస్తుంది. నేను ఇలా ఈ పింక్ కలర్ పెయింట్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా 4 వాటర్ బాటిల్స్ కూడా కట్ చేసుకున్న బాటిల్స్ కూడా మనం పెయింట్ అనేది వేసుకొని ఎండలో పెట్టుకొని వీటిని మనం బాగా ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరితేనే మనం స్టిక్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. ఇలా ఎండలో పెట్టుకున్న తర్వాత నేను డ్రాప్ షేప్లో ఐస్ అనేవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం ముందుగా బ్లాక్ పెయింట్ వేసుకున్న కార్డ్బోర్డ్ కూడా మనకు బాగా డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ బాటిల్స్ కూడా డ్రై అయిపోయాయి చూడండి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా అట్టపెట్టి కార్డ్బోర్డ్ మీద మనం ప్లేస్ చేసుకోవాలి. ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందో చూసుకొని ప్లేస్ చేసుకున్న తర్వాత మనం గన్ గ్లూ సాయంతో ఈ వాటర్ బాటిల్స్ అనేవి మనం దీని మీద స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అన్ని వాటర్ బాటిల్స్ని కూడా స్టిక్ చేసుకోవాలి. నేనైతే ఈ కార్డ్బోర్డ్ మీద 3 వాటర్ బాటిల్సే పెట్టానండి. 3 పెడితే కరెక్ట్గా సరిపోయింది. నేను 3 పెట్టాను. ఆ తర్వాత కొంచెం గ్లూ అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ డ్రాప్ షేప్ ఐస్ని మనం ఈ బాటిల్స్కి అంటించుకొని పైన కొంచెం ఐబ్రోస్ లాగా కింద కొంచెం నోరులాగా గీసుకుంటే చాలా బాగుంటుంది లుక్ కూడా చూడడానికి. అదేవిధంగా మిగతా 2 వాటర్ బాటిల్స్ కూడా బ్యాక్ సైడ్ అనేవి నేను ఈ విధంగా అంటించేసాను. ఇలా అంటించుకుంటే మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. మామూలుగా వాటర్ బాటిల్స్ పెట్టామో అనిపించకుండా చూడడానికి కాటన్ బొమ్మల్స్ దాకా ఐస్ అనేవి చాలా బాగుంటాయి. ఈ విధంగా చిన్న నోరు కిందన పైన ఐబ్రోస్ గీసుకుంటే చాలా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పనులు పిల్లలకు కూడా చేయించుకోవచ్చు మనం. వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సరదాగా ఉంటుంది. ఈ లాక్డౌన్లో ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండే బదులు ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్తో మనం ఇంట్లోనే ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. చూడండి, అన్నిటికీ నేను ఐస్ అనేవి అంటించిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది. ఇలా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది, లుక్ కూడా చాలా బాగుంది. ఈ కార్డ్బోర్డ్ చుట్టూతో మనకి ఎంటీగా అనిపిస్తే మనం దీనికి లేస్ కానీ ఏదన్నా కానీ మనం అంటించుకోవచ్చు. ఆ డెకరేషన్ అనేది మన ఇష్టం అండి. అది మనం సింపుల్గా కావాలంటే ఇలా వదిలేయవచ్చు. మనకి కొంచెం హెవీగా కావాలి అనుకుంటే మీ దగ్గర లేస్ ఏదైనా అవైలబుల్గా ఉంటే అంటించేసుకోండి. చూడండి, ఇలా రెడీ అయిన తర్వాత దీంట్లోకి మనం ఏ విధమైన సామాన్లైనా దీంట్లోకి స్టోరేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. పెన్సిల్స్ అయినా ఎరేజర్స్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే ఇలా కోమ్ కానీ, ఫెయిర్ అండ్ లవ్లీ, నెయిల్ పాలిష్లు, ఇలా ఏ విధమైన సామాన్లు మనకి దీంట్లో పడతాయో అలాంటి సామాన్లన్నీ కూడా మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం రెడీ అయిన తర్వాత అక్కడ ఇక్కడ పెట్టకుండా మనం తీసిన దగ్గర వస్తువు మళ్ళీ దాంట్లో పెట్టామంటే మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ అనేది మనకి క్లమ్జీగా లేకుండా నీట్గా ఉంటుంది. చూడండి, మనకి ఇన్ని సామాన్లు అనేవి మనకి దీంట్లో పట్టాయి. పిల్లలకైతే మటుకి పెన్సిల్స్, ఎరేజర్స్, పెన్స్ ఇవలాంటి వాటికి అయితే బాగా ఉపయోగపడతాయి. క్రయాన్స్కి వాటికి ఈ విధంగా మీరు కూడా రెడీ చేసుకోండి. ఎంటీ వాటర్ బాటిల్స్ని పడేయకుండా రీయూజ్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.